So, అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మామ ఇప్పుడు మనము PCOD అనే థైరాయిడ్ గురించి ప్రెజెంట్ అయితే థైరాయిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో దీని గురించి ఇంకా డిస్కస్ చేసే ముందు సిరివెన్నెల మన కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి సిరివెన్నెల గారు, మీ ప్రాబ్లం ఏంటండి? మా అమ్మగారికి థైరాయిడ్ ఉందండి. ఓకే, రైట్. సో డాక్టర్ శాంతి గారు ఉన్నారండి, మీ ప్రాబ్లం ఏంటో వారితో చెప్పండి. చెప్పండి సిరివెన్నెల గారు. నమస్తే అండి, చెప్పండి. మా అమ్మగారికి థైరాయిడ్ అండి, అది బాగా వీక్ అయిపోయారు. దాని గురించి చాలా మందులు వాడాము. ఆపరేషన్ చేయాలంటే ఒక సంవత్సరం ముందు ఆవిడకి ఆపరేషన్ హోల్ ఉందని ఆపరేషన్ చేశారు. బాగా వీక్ గా ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేయడం కుదరదన్నారు. ఏం ఆపరేషన్ చేయాలన్నారు? గొంతులో థైరాయిడ్ లో గడ్డ వచ్చిందా? బాగా బయటకి కనిపిస్తుందండి. అదే థైరాయిడ్ లో గడ్డ వచ్చింది. అవునండి, అది తీయాలన్నారు. ఇప్పుడు ఆమె ఫిట్ గా లేరు ఆపరేషన్ కి. అవునండి, చేయమన్నారు. అందుకోసమని డ్రాప్ చేశారండి. ఏం డ్రాప్స్ అండి? సర్జరీ డ్రాప్ చేశారా? డ్రాప్ చేశారండి. ఓకే, అది వాటి వల్ల డ్రాప్ వల్ల ఇబ్బంది ఉండదంటారండి? అలా కాదు, థైరాయిడ్ లో గడ్డలు ఉన్నట్టయితే కంపల్సరీ చూసుకోవాలండి. మీ మదర్ కి ఎంత వయసు ఉంటుంది? 45-50 వరకు ఉంటుందండి. థైరాయిడ్ లో అదేం గడ్డ అనేది ఎఫ్ఎన్ఏసి టెస్ట్ ద్వారా చూస్తారండి. చాలా నాడ్యూల్స్ ఉంటాయి, అవి టాక్సిక్ నాడ్యూల్స్, అంటే హార్మోన్ అందులోంచి వస్తుందా రావట్లేదా, కోల్డ్ నాడ్యూల్ అనేది చూస్తారు. తర్వాత ఎఫ్ఎన్ఏసి అంటే ఒక చిన్న నీడిల్ పంపించి టిష్యూ తీసి టెస్ట్ చేస్తారు, ఏమైనా క్యాన్సర్ అది ఉందా అనేది చూస్తారు. సో ఇవన్నీ అయినాయో లేదో ఒకసారి చూడండి. అదే అప్పుడు దానిలో ఏమొచ్చిందండి రిపోర్టు? వచ్చింది. అయినా సరే ఆ గడ్డ ఉన్నప్పుడు దాన్ని థైరాయిడెక్టమీ అని చేయించుకోవాలి, దాన్ని అలా వదలడానికి లేదన్నమాట. ఎందుకంటే అది ఎప్పుడైనా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో థైరాయిడ్ బ్లడ్ లెవెల్ ఎలా ఉందో చూసుకుని దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆపరేషన్ కూడా ఒకవేళ ఫిట్ గా లేకపోతే, హార్ట్ ఏదైనా ఉన్నట్టయితే ప్రాబ్లము, దాన్ని కూడా సరిచేసి ఇతనికి కంపల్స్ ఫ్యూచర్ లో అయినా మీరు సర్జరీ చేయించండి. దానివల్ల థైరాయిడ్ అనేది నార్మల్ అవ్వడము, థైరాయిడ్ గ్లాండ్ లో ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకపోవడం చూస్తూ ఉంటాం అన్నమాట. సో కంపల్సరీ పోనీ అక్కడ లేనట్టయితే సిటీకైనా తీసుకొచ్చి మంచి కార్డియాలజిస్ట్ వాళ్ళకి చూపించి ఫిట్నెస్ తీసుకొని మనం, మేము ఎన్నో కేసులు కార్డియాక్ ప్రాబ్లం ఉన్నా సరే ఏమున్నా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకా తప్పదు కాబట్టి రిస్క్ తీసుకొని అది కంట్రోల్ చేసి ఇది కూడా కంట్రోల్ చేసి చేసిన ఉన్నాయి. సో కంపల్సరీ మీరు ఒక మంచి డాక్టర్ని సంప్రదించి దాన్ని ఆపరేషన్ చేయించుకొని థైరాయిడ్ని కరెక్ట్ చేయించుకోండి. ఓకే, రైట్ మ్యామ్. సో ఇప్పుడు థైరాయిడ్ వల్ల కూడా గర్భం దాల్చకపోవడం అనే కేసులు కూడా చాలా ఉన్నాయి. సో ఎందుకంటారు? థైరాయిడ్ నేను చెప్పినట్టుగా థైరాయిడ్ PCOD రెండు కలిసి ఉంటాయండి. సో ఈ అండాల్లో చిన్న చిన్న కణితులు ఉండడం వల్ల ఈ థైరాయిడ్ వల్ల అండం విడుదల అవ్వకపోవడం అనేది మెయిన్ ప్రధాన కారణం. ఈ విడుదల అవ్వకపోవడం వల్ల గర్భం ధారణ అనేది మనకు లేటుగా అవుతూ ఉంటుంది. ఒకవేళ గర్భం వచ్చినా సరే అది సరిగా లేకపోవడం, అబార్షన్స్ అవ్వడం చూస్తూ ఉంటాము. సో థైరాయిడ్ వల్ల ఈ అన్ని ప్రాసెస్ డిలే అవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ కూడా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు థైరాయిడ్ ఉన్నప్పుడు? అంటే ముందే టెస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనకి ఏమైనా థైరాయిడ్ ఉందా, ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ పీపుల్లో అయితే అప్ టు 5 వరకు నార్మల్, కానీ ప్రెగ్నెన్సీ కావాలి, ప్రెగ్నెన్సీ ఉంది అనుకున్నప్పుడు అది 2.5 వరకే నార్మల్ అనమాట. సో అది 2.5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ మెడికేషన్ ప్రెగ్నెన్సీ కానీ లేదా ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు కానీ వాడాల్సి వస్తుంది. సో ఈ లెవెల్ని మెయింటైన్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ వల్ల కలిగే ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. ఓకే మ్యామ్. సో గుంటూరు నుంచి తిరుపతమ్మ రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడానికి, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, సో తిరుపతమ్మ గురించి మీరు తెలుసుకోదలుచుకున్నారు కదండి? ఓకే, సో డాక్టర్ శాంతి గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా విషయస్ వచ్చేసి థైరాయిడ్ ఉంది మేడం. థైరాయిడ్ అను పెళ్ళై వచ్చేసి 2 ఇయర్స్ అయింది మేడం. పిల్లల కోసమని ఫస్ట్ చెక్అప్ ఇస్తే థైరాయిడ్ అన్నారు. తర్వాత PCOD టెస్ట్ చేయించాము, దాంట్లో వచ్చేసి ఒక నీటి బుడగ ఉంది మేడం. ఆ నీటి బుడగ క్యాన్సిల్ చేయించాము. మామూలుగా టాబ్లెట్స్ వాడాము, ఆ నీటి బుడగ తగ్గదంటాము. తర్వాత నెక్స్ట్ డేట్ కరెక్ట్ గానే వచ్చింది మేడం. ఆ 1 మంత్ డేట్ కరెక్ట్ గా వచ్చింది. తర్వాత మరి ఇంతవరకు డేట్ రాలేదు మేడం. అందుకోసమని అదే. మీ ఎంత బరువు ఉంటారండి మీ వైఫ్? 60 కేజీస్ మేడం. 60 అది. థైరాయిడ్ PCOD అనేది రెండు కలిసి ఉంటాయండి చాలా మందికి. సో థైరాయిడ్ లెవెల్ కూడా తను ఎంత డోసు వాడుతుందో చూసుకోండి.
తన లెవెల్ కరెక్ట్గా 2.5 కన్నా తక్కువ అయ్యేటట్టు డోస్ మెయింటైన్ చేయించండి. ఈ పీసీఓడికి కూడా ఆ మంత్ వచ్చింది తర్వాత రాలేదంటే పీసీఓడి లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం ఇంపార్టెంట్ అండి. మీ వైఫ్ చేత రోజు వాకింగ్ ఎక్సర్సైజ్ చేయించండి, స్ట్రెస్ తగ్గించండి, వెయిట్ తగ్గించండి. దీని ద్వారా మీరు మందులు వాడకపోయినా సరే మీకు పీరియడ్స్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మందులు హార్మోన్స్ ఇచ్చినప్పుడు పీరియడ్స్ అనేది ఎవరికైనా వస్తాయి, కానీ అలా కాకుండా పీరియడ్స్ అనేవి మందులు వాడకుండా వచ్చినట్టయితే అప్పుడు పీసీఓడి తగ్గుతుంది అని అర్థం అన్నమాట. సో బరువు తగ్గి పీరియడ్ కూడా సక్రమంగా వచ్చినట్టయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసి మందులు వాడడం వల్ల మీకు ఫలితం ఉంటుంది. ఓకే, సో రైట్ మ్యామ్. కొంతమందిలో చాలా స్త్రీలు కానీ పురుషులు కానీ చాలామంది ఉన్నారు. సో స్త్రీలలో చూసుకున్నట్లయితే డయాబెటిక్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. సో ఈ డయాబెటిక్ వల్ల కూడా గర్భం దాల్చడంలో ఏమైనా సమస్యలు ఉన్నాయంటారు అండి? ఇప్పుడు చాలామందికి షుగర్, డయాబెటీస్ అనేది ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. ఇది టైప్ 1, టైప్ 2 అని 2 టైప్స్ ఉంటాయండి. టైప్ 2 అనేది మనకి 30 ఇయర్స్ తర్వాత వస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఈ టైప్ 2 అనేది ఇన్సులిన్ ఉంటుంది కానీ బాడీలో, కానీ రెసిస్టెన్స్ అనేది ఉన్నా సరే అది పనిచేయదన్నమాట, దానివల్ల వస్తూ ఉంటుంది. సో ఇన్సులిన్ పనిచేసేటట్టు మనం చేయాలన్నమాట. దానికోసం వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవడం వల్ల వాళ్ళలో ఈ యొక్క డయాబెటీస్ వచ్చే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. వచ్చినా సరే అది కంట్రోల్లో ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఉన్నప్పుడు, షుగర్ లెవెల్స్ హై లెవెల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం అనేది కొంచెం కష్టం అండి. ఎందుకంటే అండం విడుదలవ్వడం ఇవన్నీ కూడా వాళ్ళలో కొంచెం మార్పులు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా సరే వాళ్ళ గ్లైసిమిక్ ఇండెక్స్ HbA1c మోర్ దాన్ 7.5 ఉన్నట్టయితే వాళ్ళలో షుగర్ కంట్రోల్ లేదు అని అర్థం అనమాట. అలా కంట్రోల్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నట్టయితే బేబీలో అవకతవకలు, అవయవాల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కంపల్సరీగా డయాబెటీస్ ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు ముందే షుగర్ టెస్ట్ చేసుకోవడం, షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉన్నట్టయితే దాన్ని కంట్రోల్ చేసుకోవడం, కంట్రోల్లో ఉందన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల ఈ యొక్క అవకతవకల నుంచి బయటపడవచ్చు. కొంతమందికి ప్రెగ్నెన్సీ వరకు ఉండదండి, ప్రెగ్నెన్సీలో మనకి డయాబెటీస్ రావడం చూస్తూ ఉంటాము. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. ఇది ఆఫ్టర్ 20 వీక్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది, 5వ నెల తర్వాత. సో వీళ్ళల్లో ఏంటంటే బేబీ అనేది డయాబెటోజెనిక్ అనమాట. బేబీ హార్మోన్స్ ఇన్సులిన్కి ఆపోజిట్. సో దానివల్ల ఈ డయాబెటీస్ అనేది చూస్తూ ఉంటాము. సో ఒకసారి డయాబెటీస్ వచ్చినట్టయితే దాన్ని కంపల్సరీ కంట్రోల్ చేసుకోవడము, తర్వాత దానికి తగ్గట్టుగా ఇన్సులిన్ వాడడము, మంచిగా రోజు షుగర్ లెవెల్స్ డయాబెటిక్ డైట్ తీసుకుంటే మాత్రం బేబీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా బేబీ బయటపడవచ్చు. ఓకే మ్యామ్. సో ప్రకాశం నుంచి మీరే గారు కాలంలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం. నమస్తే అండి, మీరా గారు? సో డాక్టర్ శాంతి గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో వార్త చెప్పండి, మాట్లాడండి. మీరా గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాది 2 సిజరింగ్లు అంటే 2 పిల్లలు అండి. సిజరింగ్లోనే పిల్లలు లేకుండా ఆపరేషన్ అయిపోయింది. ఓకే, చెప్పండి. 2 ఏళ్ళ కొత్త కాదు, ప్రతి సమ్మర్లో 2 నెలలు అట్లా డేట్ రావట్లేదు. ఓకే, 2 నెలలకి రావట్లేదు అంతే, మిగిలిన సంవత్సరం అంతా బాగానే వస్తుంది. ఎంత బరువు ఉంటారండి? బరువు ఎంత ఉన్నారు? 75 అదే 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 ప్రాబ్లం అండి. మీకు ఇంకా మొత్తం హార్మోనల్ ప్రాబ్లం ఎక్కువగా ఏం కనిపించట్లేదు. ఎప్పుడో సమ్మర్లో ఏదైనా స్ట్రెస్ మీకు ఎక్కువగా ఉన్నప్పుడు, సమ్మర్లో ఏమైనా తేడా ఉండుంటుంది మీ బాడీ ఫిజికల్ లైఫ్ స్టైల్ కానీ, లేకపోతే వాతావరణ మార్పుల వల్ల వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల, అలాంటి వల్ల మీకు 2 నెలలకు అలా వస్తుంది. కానీ మీరు బరువు తగ్గినట్టయితే ఈ ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉంటుందన్నమాట. సో దాని నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు ఇంకా మీకు తక్కువే ఉంది ప్రాబ్లము, హార్మోనల్ ప్రాబ్లము, కానీ ఇంకా ఫ్యూచర్లో మీకు ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని నుంచి బయటపడాలంటే ఇప్పుడే మీరు బరువు తగ్గండి. తగ్గితే ఫ్యూచర్లో మీకు ఈ 2 నెలలు కాదు కదా, మిగిలిన నెలలు కూడా పొడు ఈ యొక్క ప్రాబ్లం పెరిగే అవకాశాల నుంచి మీరు బయటపడవచ్చు. ఓకే, సో రైట్ మ్యామ్. సో రమ్య మంగళగిరి నుంచి రెడీగా ఉన్నారు. హలో. హలో రమ్య గారు, నమస్తే అండి. నమస్కారం డాక్టర్ గారు. సో డాక్టర్ శాంతి గారు మనతో పాటు ఉన్నారండి, మీ సమస్య ఏంటో వార్త చెప్పండి, మాట్లాడండి. రమ్య గారు చెప్పండి. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి.
రమ్య గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, ఫోన్ కాల్ కట్ అవుతుంది. మీ ప్రాబ్లం ఏంటో కరెక్ట్ గా క్లియర్ గా డాక్టర్ గారికి చెప్పండి. శాంతి డాక్టర్ గారు నమస్కారం. ఆ నమస్కారం అండి, చెప్పండి. మూడో నెల వచ్చింది, చెప్పండి. ప్రెగ్నెన్సీ పోయిందండి, దాంట్లో థైరాయిడ్ అని తెలిసింది. మూడో నెలలో ప్రెగ్నెన్సీ పోయింది. దానిలో ఏం తెలిసిందండి? థైరాయిడ్ అని తెలిసింది. ఎంత ఉందండి మీకు థైరాయిడ్ లెవెల్? వాడుతున్నారు ప్రెగ్నెన్సీ వచ్చాకే మీరు వాడుతున్నారు 50? అప్పుడు లేదు. థైరాయిడ్ అనేది అందుకే ముందే చూసుకోవాలండి. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాను, ఇంకా ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడే థైరాయిడ్ లెవెల్ మీరు చేసుకున్నట్టయితే దాన్ని మనం ముందే 2.5 కన్నా తగ్గించి మందులు ఇవ్వడం ద్వారా చేయొచ్చు అనమాట. దానివల్ల ఒకసారి మీకు ప్రెగ్నెన్సీ వచ్చాక ఇలాంటి అవకాశాలు, ఈ అబార్షన్స్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. కానీ ఇప్పటికైనా ఏం ప్రాబ్లం కాదండి, ఒక్కసారి అయినందుకు నెక్స్ట్ టైం కూడా అవుతుందని ఏం లేదు. మీరు కరెక్ట్గా థైరాయిడ్ కంట్రోల్ చేసుకోండి. థైరాయిడ్ బాగుంది అనుకున్నప్పుడు నెక్స్ట్, ఇంక ఇప్పుడు 3 నెలలు అయిపోయింది కాబట్టి 6 నెలలు గ్యాప్ ఇచ్చి మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినట్టయితే ఈసారి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ రెగ్యులర్గా చూసుకోవడము, థైరాయిడ్తో పాటు ఒక్కొక్కసారి విటమిన్ డి కూడా వాడడము, ఇలాంటివన్నిటి వల్ల కాల్షియం వాడడం వల్ల మనకి అబార్షన్స్ నుంచి మీరు బయటపడవచ్చు. ఓకే, రైట్ మేడం. సో విజయవాడ నుంచి నరేష్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నరేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీరు ఎవరు? ఓకే, చెప్పండి నరేష్ గారు, చెప్పండి. మా మిసెస్ నుంచి అడుగుదాం కాల్ చేశాను మేడం. చెప్పండి. మా మిసెస్ ఏజ్ 30 మేడం. 30? చెప్పండి. వెయిట్ వచ్చి 65 kgs ఉన్నారు. ఓకే. సెకండ్ ప్రెగ్నెన్సీ మేడం. ఇప్పుడు ప్రెగ్నెంట్? బాబుకి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి 1 ఇయర్ గ్యాప్ మేడం. ఓకే. యాక్చువల్ 1 ఇయర్, ఇప్పుడు 5th month మేడం రన్నింగ్. మా మిసెస్ కి లాస్ట్ 1 వీక్ నుంచి మేడం వైట్ డిశ్చార్జ్ అవుతుంది, ప్లస్ ఇచ్చింగ్ ఉంటుంది మేడం సర్వెక్స్ దగ్గర. ఇంకోటి ఏంటంటే తనకి బాగా ఈవినింగ్ టైమ్ లో స్నీజింగ్ అండ్ బాగా చీర్చున్నారు అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది మేడం. స్నీజింగ్ ఉంది అంటే ఇంతకు ముందు ఎలర్జీ ఉండేదా? 1 month వచ్చింది మేడం. హౌ మెనీ టైమ్స్ ఇలా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేపించచ్చు మేడం? మీరు డైలీ చేయించుకున్నా ఏం కాదండి. అల్ట్రాసౌండ్ అనేది సౌండ్ వేవ్స్ అనమాట. ఆ సౌండ్ వేవ్స్ వల్ల బేబీకి ఏ విధమైన హాని జరగదండి. ఎక్స్రేస్ కానీ సిటీ స్కాన్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే అవి రేడియేషన్ అనమాట. అలాంటివి మనం ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి. కానీ మనం చేసే రొటీన్ అల్ట్రాసౌండ్ ఆబ్స్ట్రిక్ స్కాన్ ఏంటంటే సౌండ్ వేవ్స్ వల్ల పనిచేస్తుంది, దానివల్ల బేబీకి ఎటువంటి హాని ఉండదండి. తర్వాత మీరు తీసుకుంటే 5వ నెలలో ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ ఇచ్చింగ్ వస్తుందన్నారు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట కింద. సో దానికి మీరు వెజైనల్ ట్యాబ్లెట్స్, వెజైనల్ క్రీమ్స్ వాడడం వల్ల ఈజీగా దాని నుంచి బయటపడవచ్చు. తర్వాత ఏమైనా షుగర్ అలాంటి టెస్ట్లు ఒకసారి చేయించుకోండి. లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా, హైజీన్ మెయింటైన్ చేయకపోతున్నా, సరైన ప్రోటీన్ డైట్ తీసుకోకపోయినా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అవన్నీ చూసుకొని వాటిని ప్రివెంట్ చేసుకుంటే మీకు ఏ విధమైన ప్రాబ్లము ఉండదన్నమాట. కానీ స్కానింగ్ గురించి అయితే మీరు ఏమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్ మ్యామ్. సో ఇప్పటి వరకు మా కాలర్స్కి మీరు థైరాయిడ్ సమస్యల గురించి, దానికి సంబంధించిన నివారణ చర్యలు, అదేవిధంగా పీసీఓడి అండ్ డయాబెటిక్ సమస్యలు ఉన్నట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటివరకు మాకు వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్, నమస్తే. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ మన అందరికీ ఆరోగ్యం కార్యక్రమం. మరో కార్యక్రమంతో, మరో నూతన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి తొలి తెలుగు వ్యవసాయ ఛానల్ జై కిసాన్ న్యూస్.